హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు క్రికెట్ ప్రియులకు అందరికీ ఒక శుభవార్త అండి సో క్రికెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు అండి సో మనకు ఐపీఎల్ అనేది స్టార్ట్ కానుందండి సో దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఐపీఎల్ అనేది మనకు ఎప్పటి నుండి స్టార్ట్ కానుంది అలాగే ఈ ఐపీఎల్కి సంబంధించిన టైమింగ్స్ కూడా అంటే మనకు ఏ సమయంలో స్టార్ట్ చేస్తారు మ్యాచ్ ఏ సమయంలో రద్దు చేస్తారు సో ఈ టైమింగ్స్ కూడా మనకు విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ టైమింగ్స్ అన్నీ మీకు నేను క్లియర్గా అయితే డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ అయితే వస్తాయండి ఆ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ను యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి అలాగే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ ద్వారా మీద పొందవచ్చండి సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు క్రికెట్ ప్రియులు అంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా సో వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు యూఏఈ వేదికగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్ యాభై మూడు రోజుల పాటైతే జరగనుండగా సో మొత్తం అరవై మ్యాచ్లను అయితే నిర్వహిస్తున్నారండి సో ఇందులో ఏకంగా పది డబుల్ హెడర్స్ ఉండగా గతంలో పోలిస్తే అరగంట ముందే మ్యాచ్లు అనేది ప్రారంభం కానున్నాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్పై ఆదివారం రాత్రి పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ అయితే వచ్చేసిందండి అంటే మనకు నిన్నైతే క్లారిటీ అయితే వచ్చేసింది సో ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ అధ్యక్షతన జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో షెడ్యూల్పై సుదీర్ఘ జరిగింది ఈ క్రమంలో టోర్నీ విండో యాభై ఒక్క రోజుల నుండి యాభై మూడు అయితే పెరగగా మొత్తం అరవై మ్యాచ్లు అయితే జరగనున్నాయండి సో ఇందులో ఏకంగా పది డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండడం గమనార్హం సో ఈ మీటింగ్ కి భారత క్రికెటర్ నియంత్రణ మండలి బీసీసీఐ అధ్యక్షన సౌరవ్ గంగోలీ సెక్రటరీ జైషా ట్రెజరర్ అరుణ్ ధుమాల్ కూడా హాజరయ్యారు సో అలాగే మనకు గవర్నింగ్ కౌన్సిల్ కౌన్సిలింగ్ అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారండి సో ఆ నిర్ణయాలు అయితే చూద్దాము సో నిర్ణయం వచ్చేసి యుఏఈ వేదికగా అయితే ఈ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్ అయితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే శనివారం రోజు నుండి అయితే నవంబర్ పదో తారీఖు అంటే మంగళవారం వరకు అయితే జరగనుంది పదమూడు ఏళ్ల టోర్నీ చరిత్రలోనే ఫైనల్ మ్యాచ్ను వీకెండ్లో కాగా కాకుండా ఇలా వారం మధ్యలో అయితే జరపబోతున్నారు ఇది తొలిసారి అండి సో అలాగే మనకు యాభై మూడు రోజుల పాటు టోర్నీలో పది డబుల్ హెడర్ మ్యాచ్లు అయితే ఉండగా రాత్రి మ్యాచ్లు వచ్చి ఎనిమిది గంటలకి బదులుగా అరగంట ముందే అంటే రాత్రి ఏడున్నరకే మనకు మ్యాచ్ అనేది ప్రారంభం కానుంది ఇక మధ్యాహ్నం మ్యాచ్లు చూసుకున్నట్లయితే మనకు మధ్యాహ్నం వచ్చేసి మూడున్నర గంటలకైతే ప్రారంభం కానుంది అలాగే టోర్నీలోకి ఎనిమిది జట్లు ఆగస్టు ఇరవై ఆరు నాటికి యుఏఈకి చేరుకున్నాయి సో ప్రతి జట్టులో గరిష్టంగా ఇరవై ఆరు మంది అయితే మాత్రమే అనుమతించనున్నారు టోర్నీ మధ్యలో క్రికెటర్ కరోనా వైరస్ సోకితే గానీ అతని స్థానాన్ని మరొకరితో అయితే భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీకి అయితే అనుమతించారు ఐపీఎల్ మ్యాచ్లకి స్టేడియంలో ప్రేక్షకుల్ని అనుమతించడంపై టోర్నీ టోర్నీ మధ్యలో అప్పటి పరిస్థితులకి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నారు స్టార్టింగ్లో అయితే మనకు ఫ్యాన్స్ని అయితే అనుమతించరండి అలాగే టాప్ హాస్పిటల్స్ డాక్టర్స్ ని టోర్నీ మొత్తం జరిగేంత వరకు అయితే అందుబాటులో అయితే ఉంచుకుంటున్నారు అలాగే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో చైనా కంపెనీ కూడా ఈ ఏడాది అయితే కొనసాగించున్నారు వివోతో పాటు మిగిలిన చైనా కంపెనీలు స్పాన్సర్లు కూడా అలాగే కొనసాగిస్తున్నారు అలానే ఈసారి టోర్నీ చివరి దశలో మహిళల టీ ట్వంటీ ఛాలెంజ్ టోర్నీ కూడా నిర్వహిస్తున్నారు యుఏఈ లోనే ఈ టోర్నీ అయితే జరుగుతుంది మూడు మహిళల జట్లు మధ్య నాలుగు మ్యాచ్లు మూడు లీగ్ మ్యాచ్లు ఒక ఫైనల్ అయితే ఉంటుంది మూడు వేదికల్లో మాత్రమే ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరగనున్నాయండి సో అవి చూసుకున్నట్లయితే దుబాయ్ షార్జా అబుదాబి సో ఈ మూడు ప్లేసెస్ లో అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సీజన్ ని పూర్తి బయో వచ్చేసి మనకు సెక్యూర్ట్ వాతావరణంలో అయితే నిర్వహించబోతున్నారు సో ఈ మేరకు ప్రత్యేక నియమ నిబంధనలను అయితే ఫ్రాంచైజ్ అందజేస్తున్నారు మనకు ఐపీఎల్ మ్యాచ్ల్లో ఫైనల్ మ్యాచ్ అనేది మనకు వీక్ ఎండింగ్ అంటే ఆదివారం రోజు అయితే పెట్టేవారు బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఫైనల్ మ్యాచ్ అనేది నవంబర్ పదో తారీఖు అంటే ఆ పదో తారీఖు వచ్చేది మంగళవారం రోజు అయితే వస్తుందండి సో ఈ మంగళవారం రోజు మనకు ఫైనల్ అనేది పెట్టడం అయితే జరిగింది సో అలాగే మనకు సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు నుండి అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి మ్యాచ్లు అయితే ప్రారంభం కానున్నాయండి సో శనివారం రోజు అయితే స్టార్ట్ కానున్నాయి ఒక రోజులో రెండు మ్యాచ్లు అయితే మనకు డిసైడ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఐపీఎల్ మ్యాచ్లు అనేవి స్టార్ట్ కానున్నాయి సో ఈ మ్యాచ్ మనకు చూసుకున్నట్లయితే మూడు ప్లేసెస్ అయితే జరగనున్నాయి అవి చూసుకున్నట్లయితే దుబాయ్ షార్జా అబుదాబి సో మనకు ఈ ప్లేసెస్ అయితే ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి సో ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉంటారో అలాగే ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది ఒక శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చండి సో మనకు ఐపీఎల్ అనేది స్టార్ట్ కానుంది కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సో నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్